Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ మనసులో ఆ కోరిక ఉందా? తెలుగుదేశం పార్టీలో కోరికలు అందరికీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నెరవేర్చుకునేందుకు అవకాశం ఏది? పార్టీ అధికారం కోల్పోయింది. ఏడాదిగా ఎవరికి వారిగా పసుపు తమ్ముళ్ళు కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి పాతికేళ్ల బట్టి చంద్రబాబే అధ్యక్షుడు. ప్రాంతీయ పార్టీలకు సుదీర్ఘకాలం అధినాయకులుగా పనిచేసిన వారిలో తమిళనాట డిఎంకే కరుణానిధిని మొదట చెప్పుకుంటారు. ఆయన ఉన్నంత వరకు పార్టీ పీఠం కొడుకు స్టాలిన్కి దక్కలేదు. అయితే డిఎంకే వ్యవస్థ మొత్తం స్టాలినే చూసుకునేవారు. పేరుకే కరుణానిధి అన్నట్లుగా ఉండేది. ఏపీలో అలా కాదు, చంద్రబాబే టీడీపీ మొత్తానికి సర్వం సహా అని చెప్పాలి. నిజానికి చంద్రబాబుకు ఎవరి సామర్థ్యం ఎంతో అంచనా ఉందని అంటారు. తన కుమారుడు అయినంత మాత్రాన లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు కూడా మొదట్లో అనుకునేవారట. కానీ ఇంటిలో పెద్ద ఎత్తున వచ్చిన ఒత్తిడి మూలంగానే లోకేష్ ఎమ్మెల్సీ అయి మరీ మంత్రి అయిపోయారు. 5 కీలకమైన శాఖలను కూడా తీసుకున్నారు. సరే, పాలనానుభవం సంపాదిస్తారని అండగా ఉంటారని చంద్రబాబు అనుకుంటే మరోలా జరిగింది. లోకేష్ అక్కడ పట్టు సంపాదించలేక బోల్తా పడ్డారు. అంతేకాదు, ఏకంగా మంత్రిగా పోటీ చేసి మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. అలా ఒక కోరిక తీరి తీరకుండా లోకేష్కి ఉండిపోయింది. ఇక లోకేష్ని చంద్రబాబు పార్టీలో కూడా పెద్దపీట వేసి ప్రోత్సహించారు. తాను జాతీయ అధ్యక్షుడిగా ఉంటే చిన్నబాబుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక ఆ పదవిలో లోకేష్ మొదట్లో కొంత చురుకుదనం చూపించి తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలనుకున్నారు. అయితే జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో చిన్నబాబు జాతీయ నాయకత్వం అలా బెడిసికొట్టింది. ఇక ఏపీలోనే చిన్నబాబు కూడా కుదురుకుపోయారు. పేరుకు లోకేష్ జాతీయ హోదాలో ఉన్నారు, కానీ చంద్రబాబే పార్టీ కథనం అంతా నడిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఓడిపోవడంతో చిన్నబాబు పూర్తిగా ఖాళీ అయిపోయారు. దాంతో ఆయనకు టీడీపీ ప్రెసిడెంట్ పదవి మీద కోరిక పుట్టిందని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఉండగా టీడీపీ అధ్యక్ష పీఠం మరొకరికి దారాదత్తం చేసే పని కుదిరేనా అన్నది పెద్ద ప్రశ్న. టీడీపీలో అయితే పార్టీ ఈ మాత్రం ఇలా ఉందంటే చంద్రబాబు వల్లనేనని అంటున్నారు. ఆయన కనుక పక్కకు తప్పుకుంటే టీడీపీ మునిగిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. పార్టీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు వంటి వారు కూడా చంద్రబాబు తర్వాత ఎవరు నాయకుడు అన్నది కాలమే నిర్ణయిస్తుందంటున్నారు తప్ప లోకేష్ పేరు చెప్పడం లేదు. మరి ఈ పరిణామాలు చూసుకుంటే లోకేష్ చేతికి టీడీపీ పగ్గాలు దక్కేది ఇప్పట్లో అనుమానమే. చంద్రబాబు 70 పడిలో ఉన్నా ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. దాంతో ఆయన సారథ్యంలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొంటామని తమ్ముళ్ళు చెబుతున్నారు. మరి లోకేష్కి అధినేత కావాలన్న కోరిక ఎంతవరకు ఉందో తెలియదు, కానీ పార్టీలో కొందరితో పాటు కుటుంబం నుంచి కూడా ఒత్తిడి ఉందని అంటున్నారు. చంద్రబాబు ఈ ఒత్తిడి తట్టుకోలేకే మంత్రిని చేశారు. పార్టీ ప్రెసిడెంట్ చేస్తారని కలలో కూడా ఎవరూ అనుకోలేదు.